బాబా సాహెబ్ చేతి వృత్తుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గుదే వంశీ రత్న ఆధ్వర్యంలో చీరాల మున్సిపల్ వైస్ చైర్మన్ బొరిగల జేసన్ బాబు, మూడవ వార్డు 31వ వార్డుల కౌన్సిలర్లు యానాద్రావు, సల్లూరి సత్యానందం, కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజును సన్మానించారు. ఈ సందర్భంగా ఉదయ వంశీరత్న మాట్లాడుతూ, తాను చిన్నతనం నుండి కష్టపడి పైకొచ్చానని అన్నారు. కౌన్సిలర్లు విజయం సాధించిన ఇద్దరు కూడా రంగుల పనిలో నుండి వచ్చిన వాళ్లేనని అన్నారు. చేతి వృత్తుల నుండి ఎవరో ఒకరైనా కౌన్సిలర్ గా గెలవాలని కోరుకున్నట్లు చెప్పారు. తన కోరిక నిజమైందన్నారు. కౌన్సిలర్లను సన్మానించడం ఆనందంగా ఉందన్నారు. అట్లాగే రమాదేవి గారు పూలమాలతో సత్కరిస్తున్నారు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. అట్లాగే కిషోర్ గారు బాబా సాహెబ్ హ్యాండ్ వర్కర్స్ యూనియన్ ఉదయ వంశీ గారికి, మా ప్రియతమ పెయింట్ వర్కర్స్కి, మా అన్నదమ్ములకి, అందరికీ అమ్మలకి, నా అమ్మ ఐటీఐలో చదువుకున్నాను, పెట్రో అప్రెంటిస్ కూడా ఇక్కడే చేస్తున్నాను. నేను చదువుకునే టైం నుంచే నేను పెయింట్ పనే స్టార్ట్ చేశాను. నా పెయింట్ పనిలో కూలింగ్ కార్డ్ నుంచి కాంట్రాక్ట్ దాకా ఎదిగానంటే నా పట్టుదల, నేను ఏ తీతలు పెట్టినా కానీ పట్టుదలతోనే తల పెట్టుకుంటాను. చదువు కూడా ఏది ఫెయిల్ అయినా దాన్ని పాస్ చేసుకునే ముందుకు వచ్చాను. అలాగే నా జీవితంలో కూడా ఏది వెనకబడినా కానీ నా వర్కర్స్కి ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఒక అన్నదమ్ముడుగా నేను వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటాను. లోన్స్ కానీ ఏది కానీ ప్రాబ్లం వర్క్ చేసుకోవటము, వీళ్ళింటికి వెళ్ళటము దీంతోనే సరిపోతుంది తప్ప ఈ లోన్స్ పాపం ఎవరు ఎలిజిబిలిటీ అవ్వట్లేదు. ఈ వర్క్ చేసుకునే వాళ్ళకి, ఈ హ్యాండ్ వర్క్ చేసుకునే వాళ్ళకి అన్న యూనియన్ పెట్టి నడిపించడం అనేది చీరాల్లో 19 మంది పెట్టారు. వాళ్ళందరూ సగంలోనే మూసేశారు. మన జయసేన అన్న కూడా అన్న చెప్పిన దానికి, డాక్టర్ గారు కూడా అన్న చెప్పిన దానికి తలొచ్చారు. ఎందుకంటే అది మంచి కార్యక్రమం. చేతి గుర్తులను పట్టించుకోవడం అంటే దైవంతో సమానం. ప్రభుత్వం ద్వారా ఏది వచ్చినా కానీ వాళ్ళకి అవగాహన లేకపోయినా మన అవగాహన కల్పించి వాళ్ళకి ఏర్పాటు చేస్తే మంచి భవిష్యత్తు ఉండిద్ది. ఇద్దరు పెయింటర్స్ ఒక కూలి పనికి వెళ్ళి, తర్వాత ఒక మేస్త్రికి ఎదిగి, ఒక కాంట్రాక్టర్కి ఎదిగి, ఈరోజు 2 వార్డుల్లో 31, 13 మూడవ వార్డులో ఒక కౌన్సిలర్ గారు, పార్టీలకి సంబంధం లేకుండా అతను టీడీపీకి, ఒక అతను ఇండిపెండెంట్గా ఒక అతను గెలిచి, ఈరోజు పెయింటర్స్ అంతా ఏకంగా అయ్యి వర్కర్స్ అందరు కలిపి మనల్ని మనం గెలిపించుకోవాలి అన్న కాన్సెప్ట్ తోటి ఈరోజు ఆ ఇద్దరినే మనం గెలిపించుకోవడం జరిగింది.